అండి, నేను మీ మహేష్. మీరు వీడియోలో గమనిస్తున్నటువంటి ల్యాండ్ అంతా కూడా ఒక చిన్న బిట్ అండి. దీని యొక్క పూర్తి విస్తీర్ణం 1 ఎకరం 7 గుంటలు మాత్రమే. ఇది 2 విలేజ్లను కలిపేటువంటి రోడ్డు వెంబడి ఉంటుంది. అదే ఈ రోడ్ అండి. ఈ రోడ్ పక్కనే ఉంటుంది ల్యాండ్ అంతా కూడా. ఆ ల్యాండ్ అంతా కూడా ఇదే అండి. కంప్లీట్గా రోడ్కు ఆనుకొని ఉంటుంది. ఈ రోడ్డుకు అనుకొని ఉన్నటువంటి ఈ బీడు మడి ఏదైతే ఉందో, అంటే సాగు చేయనటువంటి ఈ మడి, దీని కింద దున్నబడి ఉన్నటువంటి మడి, దాని కింద అలాగే సమాంతరంగా మర్రి చెట్టు వరకు ఉంటుందండి ఈ ల్యాండ్ పొడవుగా. సో ఇదంతా కూడా ఎర్రమట్టి నేల స్వభావం కలిగి ఉన్నటువంటి ల్యాండ్. ఈ యొక్క ల్యాండ్లో మనకు వరి పంటను సాగు చేయడం మీరు వీడియోలో కూడా గమనించవచ్చు. వరి పంటకు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండల కేంద్రానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ అండి. ఈ యొక్క ల్యాండ్లో బోర్ కానీ బావి కానీ ఏమీ లేదు. కానీ ఈ యొక్క ల్యాండ్కి కింది భాగాన ఒక వాగ్ అనేటువంటిది ఉంటుంది. వాగికి అతి సమీపంలో ఒక చెక్ డ్యామ్ అనేటువంటిది ఉంటుందండి. అందులో ఎప్పుడు కూడా నీరు అనేటువంటిది ఉంటుంది. సో ఆ యొక్క చెక్ డ్యామ్ నుంచి లిఫ్టుల ద్వారా ఇక్కడి వరకు నీటి సదుపాయాన్ని అయితే కల్పించుకొని వారు ఈ యొక్క భూమిని మొత్తం కూడా సాగులోకి తీసుకొచ్చారండి. ఇప్పుడు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్తోనే ఈ యొక్క భూమిని మొత్తం కూడా కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తిగా పట్టాలండి అండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ లిటిగేషన్స్ కానీ ఏమీ లేవు. ఈ యొక్క భూమి యొక్క రేటు విషయానికి వస్తే ఇక్కడ నడిచేటువంటి రేటుకే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారండి. ఎకరం వచ్చేసి మనకు 22 లక్షలు చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి వెంటనే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కగలరు. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ కొనాలనేటువంటి ఆసక్తి ఉన్నవారు మా యొక్క నెంబర్ ఈ వీడియో టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది, కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.